అందరికీ శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యార్థుల్లో ఒక సందిగ్ధత, ఏంటి పరిస్థితి? టెట్ లేదు, డిఎస్సి లేదు, గ్రూప్ టూ లేదు, అదే సచివాలయం ఉద్యోగాలు అన్నారు, అవి కూడా లేదు పోతున్నాయి. దాని తోడు డిబయూ ఎగ్జామ్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళాయి. ఈ పరిస్థితిలో, ఈ సందిగ్ధంలో ఏంటి పరిస్థితి? అసలు ఉంటుందా ఉండదా? ఒక అడుగు ప్రభుత్వం ముందుకేస్తుందో ఏదో అనేటటువంటి సందిగ్ధతలో అందరూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులారా, ఇది ఒక సంధికాలం. ఈ సందర్భంలో ఎవరైతే మేల్కొంటారో వీళ్ళు 100% విజయం సాధిస్తారు. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే, గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు అసలైనటువంటి ఆ కాలం దగ్గరికి మనం వచ్చేస్తూనే ఉన్నాం. మరి తెలంగాణలో టెట్ ప్రకటించారు. టెట్ వెంటనే టెట్ డేట్ 45 రోజులు మాత్రమే ఇచ్చారు, మీకు అందరికి తెలిసిందే. 45 రోజులు ఇవ్వగానే మధ్యలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రకటన వచ్చేసింది. మరి ఎందుకు అంత స్పీడ్గా వాళ్ళు వెళ్తున్నారు? మనం ఎందుకు ఇలానే ఉంటున్నాం అంటే, వాళ్ళు మనకన్నా 5-6 నెలలు ముందుగా ఉంటారు. గమనించండి, వాళ్ళు డిసెంబర్లో ఎలక్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మనము ఏప్రిల్లో ఎలక్షన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని పనులున్నా కూడా ఈ 4 నెలలు ఏం చేయాలనేటువంటి విషయం పైన క్లారిటీగా చెప్తాను, ఒక్కసారి చాలా జాగ్రత్తగా రండి. మిత్రులారా, ఇప్పుడైతే డిఎస్సికి ఈ రోజు నువ్వు స్టార్ట్ చేస్తే కూడా 100% జాబ్ తెచ్చుకోవచ్చు. అయితే మీకు బిఎడ్ వాళ్ళకు కొంచెం నిరాశ వచ్చినా కూడా మీరు ఏమి ఇబ్బంది పడద్దండి, మీకు తగినటువంటి పోస్టుల సంఖ్యలో మార్పు చాలా బాగా వస్తుంది. అదే డిఎడ్ వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అంటే, డిఎడ్ ఫర్ ఎగ్జిట్ వచ్చింది కదా, సుప్రీంకోర్టును ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్సిటిఏ నామ్స్ కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు ఇప్పుడు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అదృష్టం ఎప్పుడూ రాదు. ఇంతవరకు నేను పుస్తకమే తాకలేదు సార్, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది నేను డిఎడ్ చేసి, ఇంతవరకు నాకు పైన పూర్తి అవగాహన లేదంటే కూడా నేను చెప్తున్నాను, ఒక 100 రోజుల సమయం నాకు కేటాయించండి. 100 రోజులు ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చినట్లయితే మీరు ఏమీ నేను చదవలేదు సార్ ఇప్పటి నుంచి అంటే కూడా సరే, మిమ్మల్ని 100 రోజుల్లో 100 పరీక్షలతో రాష్ట్ర ఫ్యాకల్టీ టీచర్ని మీకు బోధిస్తూ, ఇన్ని పరీక్షలు మీ చేత రాయించి, ప్రతి డౌట్ని క్లారిఫై చేయించి, మీరు ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా మీ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో 100 రోజుల్లో మీకు కంప్లీట్ చేసి ఉద్యోగం 100% చెప్పేటటువంటి బాధ్యత నాది. ఒకవేళ ఈ పరిస్థితిలో మీరు కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి వస్తే, డిఎస్సికి సంబంధించినటువంటి మీరు చూసేటటువంటి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్లో ఉంది, జాయిన్ అవ్వండి, లింక్ జాయిన్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది. దాంతోపాటు తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో నేను ప్రత్యక్షంగా మీకు కొన్ని 2 కోర్సులు అద్భుతంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి 3-in-1 జంబో ప్యాక్ ఒకటి ఉంది. ఇది పూర్తిగా వీడియోలు ప్లస్ రివిజన్ టెస్ట్లు అందులో జరుగుతూనే ఉంటాయి. డిఎస్సి వరకు అప్డేటెడ్ వీడియోస్ అన్ని మీకు ఇస్తాను, 1% కూడా మీరు సందేహం లేకుండా ఇవి ఫాలో అవ్వచ్చు. రెండవది, రాష్ట్రంలో ఎవరూ పేర్కొనున్న విధంగా, మీరు ఒక్కసారి కానీ గమనించినట్లయితే ఎవరో పేర్కొనున్న విధంగా పీడిఎఫ్ నోట్స్లను మీకు నేను అందించి, దానికి డైలీ టెస్ట్లు, అదే రకంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నేను నిర్వహిస్తున్నాను. 110 PDFలు ఇప్పుడు ఉన్నాయి, అప్డేటెడ్ PDFలు. ఈ 2 కోర్సులు తీసుకుంటే మీరు 100% డిఎస్సికి ఒక అడుగు అందరికన్నా ముందు ఉండడానికి అవకాశం ఉంది, ఇది నా బాధ్యత. మరొకటి కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు వినండి సార్, మేము డిఎస్సి వరకు అనుక్షణం మీతో ఉంటాం, అయితే మీరు ఏమన్నా మాకు మీరు ఇచ్చేటటువంటి ఆఫ్లైన్లో ఇచ్చేటటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్ని మాకు ఆన్లైన్లో ఇవ్వగలరా అనేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది దానికోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నా, మీకు ఒక 10 రోజుల్లో ఒక అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతాను. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి నుంచి తీసుకుంటే కూడా మనకు ఒక 120-140 రోజుల సమయం మనకైతే కనబడుతుంది, నాకైతే అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఇంతకుముందు చదివిన వాళ్ళు కూడా బాగా చదవాలి, గట్టిగా గుర్తుపెట్టుకో. ఇంతకుముందు చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆగిపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతకుముందు చదివిన వాళ్ళు ఇప్పుడు చదవాలి, ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తానని ఎవరు చదవాలి? అయితే మిమ్మల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ, మీకు టైం టేబుల్ ఇస్తూ, మీకు పీడిఎఫ్ నోట్స్లు ఇస్తూ, దానికి ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతూ, దానికి సంబంధించిన వీడియోలు ఇస్తూ, మీరు చదివితే మార్కులు ర్యాంకులు ఇస్తూ, మిమ్మల్ని అనుక్షణం పర్యవేక్షించేటటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ పెడితే మాత్రం మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం గురించి 1% కూడా ఆలోచన చేయకుండా తెప్పించేటటువంటి బాధ్యత మా పైన ఉంటుంది, మీకు నమ్మకం కూడా వస్తుంది. ఆ ప్రోగ్రామ్ కూడా 10 రోజుల్లో మీకు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది, ప్లాన్ చేద్దాం. అందులో కూడా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా తీసుకుని కూడా ఆ మెంటర్షిప్, డిఎస్సి మెంటర్షిప్ తీసుకుంటే రాష్ట్రంలో మీరు ఏ మూలు ఉన్నా సరే నాతో అనుసంధానం అవుతారు, ప్రతిరోజు చదివే దాంట్లో మీకు నేను తోడుంటాను.
ఏం చదవాలి, ఎలా చదవాలి, పరీక్షలు రాయాలి, వారంలో ఎలా రివిజన్ చేసుకోవాలి అనేటువంటి అన్ని కూడా నేను మీ వెంట ఉండి చేయిస్తాను. మరి నేరుగా మన విషయానికి వస్తే తెలంగాణలో టెట్ ఇచ్చారు, 45 రోజులు సమయం మాత్రమే ఇచ్చారు. ఆ విషయం మీకు తెలిసిందే. 45 రోజులు సమయం మాత్రమే ఇచ్చి టెట్టుకు వడివడిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉండేటప్పుడు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సన్నాహాలు పూర్తి అయిపోయినాయి. అక్కడ పోస్టుల సంఖ్య అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు పెంచుకునే పరిస్థితి ఉంది, వాళ్ళు ఇస్తారు. మరి ఏపీ పరిస్థితి ఏంటి? అన్ని నోటిఫికేషన్లు బ్యాలెన్స్ పడ్డాయి. అది టెట్టు రాలేదు, డిఎస్సి రాలేదు, గ్రూప్ టూ రాలేదు, డివైఓ రాలేదు, సచివాలయం రాలేదు, గ్రూప్ వన్ మినహా మిగతా అన్ని కూడా సందిగ్ధతకు వచ్చేసాయి. జూనియర్ లెక్చరర్లు కూడా రాలేదు. అదే రకంగా మనంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా అన్ని ప్లాన్ వచ్చింది, అది కూడా రాలేదు. మరి నిజంగా మా పరిస్థితి ఏందనేటువంటి సందిగ్ధతలు ఉన్నారు. ఎవ్వరు కూడా బాధపడద్దు, ఒక్క పర్సెంట్ కూడా దాని గురించి మీరు ఆలోచన చెయ్యొద్దు. నేను చెప్తున్నా, అన్ని నోటిఫికేషన్లు వర్షంలాగా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంతవరకు సబ్జెక్టు మీరు బద్ధానికి బాగా చదివి పెట్టుకోండి. ఎక్కడ డ్రాప్అవుట్ కాదు. 100 మందిలాగా నువ్వు ఆలోచన చేయొద్దు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే 100 మందికి దీటుగా ఉండాలి, 100లో ఒకటిగా ఉండాలి. అప్పుడే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్స్కి ముందు వాళ్ళు నోటిఫికేషన్లు రిలీజ్ చేసేసారు. మన పరిస్థితి కూడా అంత ఇప్పటికే ఇచ్చుంటే చాలా బాగుండేది, కానీ ఏదో ప్రభుత్వం యొక్క ఆలోచన మనం దాన్ని అంతుపట్టలేం. కాబట్టి ఏ రోజు ఒక రోజు రాత్రికి మీరు నిద్రలేసి కళ్ళు తెరిచేసరికి ఉదయం గంట నోటిఫికేషన్ వచ్చిందన్న మాట మీకు వినిపిస్తుంది. వెంటనే హైరాణ పడతారు. టెన్షన్ తీసుకోవద్దు. ఈ రోజు నువ్వు స్టార్ట్ చేస్తే కూడా నువ్వు ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకో. రెండోది ఎడ్జిటి డిఈడి పరిస్థితి ఏంటి, మీరేం చేయాలి? బిఎడ్ వాళ్ళకు కొంతవరకు ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఇప్పుడు డిఎడ్ వాళ్ళకు 100% అవకాశం లభించింది. మీరు ఎక్కడున్నా సరే ఇప్పటి నుంచైనా మీరు ప్లాన్ చేయండి. నా దగ్గర 100 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గారు మీరు చేసుకోగలిగితే 100% జాబ్లు వస్తాయి. ఇది ఒక గొప్ప వరం, గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప వరం, ఒక గొప్ప అదృష్టం. ఈ వరాన్ని అదృష్టాన్ని అందరిలాగా మీరు ఉపయోగించొద్దు. నెగిటివ్ మూడ్లోకి వెళ్ళొద్దు. సమయం లేదనే మాట తీసుకురావద్దు. మిమ్మల్ని ఉద్యోగం గుర్తించడానికి కావాల్సినటువంటి అన్ని అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. దాన్ని మీరు ప్లాన్ చేస్తే చాలు. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎన్ని పోస్టులు ఇస్తాడనేది పక్కన పెట్టు. నీ ప్రిపరేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చేయి. ఈ 4 నెలలు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా చదువుకే కేటాయించు. ఎందుకంటే మన జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు ఎంతో సందర్భం మనం వేస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు మాత్రం మీరు వేస్ట్ చేయకూడదు. ఇది అమృత కాలంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా రకాలైనటువంటి చాలా సందిగ్ధాల్లో ఉంది. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే రేషనలైజేషన్ ప్రక్రియ ఉపాధ్యాయులు తీసుకొచ్చింది. ఆ రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకుని వచ్చినా కూడా అది కూడా కొన్ని సందిగ్ధాలతో ఆగిపోయింది. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వీటిని అన్నింటినీ పరిష్కరించుకొని నోటిఫికేషన్ వైపు వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు టెట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు కామన్ సబ్జెక్ట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. సీనియర్ విద్యార్థులు అన్నింటిలో నేను ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎక్కడ ఇబ్బంది లేదు, అవకాశం ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే జాబ్ కొట్టచ్చా? 100% కొట్టచ్చు. ఎందుకంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇస్తున్నా. రోజు 8 నుంచి 10 గంటలు కూర్చోండి. ఎక్కడ డ్రాబ్యాక్ తీసుకురావద్దు. ప్రభుత్వం నుంచి కానీ తీసుకుని వస్తామంటే తన పని తాను చేసుకుంటూ వచ్చేస్తుంది. అది అన్ని ప్రయత్నాలు జరిగిపోతుంది. వాళ్ళ ఆలోచన ఏంటి, ఎలక్షన్ ముందు మనం ఇస్తే పిల్లలు మనం గుర్తుపెట్టుకుంటారు అనుకుంటారేమో తెలియదు, కానీ వాళ్ళైతే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం కూడా దానికి అనుకూలంగా చేద్దాం. మన గ్రూప్ టూ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మీకు వీలైనంత త్వరలో రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని మెంబర్లు చెప్తున్నారు. అదే రకంగానే టెట్ రావడానికి సన్నాహ కార్యకలాపాలు ముందు జరుగుతూ ఉంది. టెట్ వచ్చిన తర్వాత ఎందుకోసం అంటే, ఇప్పుడు గతంలో బిఎడ్ చేసిన వాళ్ళకు ఎడ్జిటి రాసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్లోనే అందరూ పేపర్ టూ రాయలేదు. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇస్తేనే కదా, టెట్ నిర్వహిస్తేనే కదా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదే రకంగా ఇటువంటివన్నీ కూడా సందిగ్ధాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పక్కన పెడదాం. మీరు అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. చదివే దాంట్లో ఇంకొక గంట పెంచండి, కానీ గంట తగ్గించొద్దు. మిమ్మల్ని చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కిందికి లాగుతూ ఉంటారు. మనం కూడా గమనించండి. ఇప్పుడు నేను అభివృద్ధి చెందుతున్నానంటే కూడా నా చుట్టూ ఉండే వాళ్ళకి ఈర్ష అనేది ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత అందరూ నిన్ను గుర్తిస్తారు, నిన్ను 100% ఫాలో అవుతారు. అంతవరకు వాళ్ళ మాట వీళ్ళ మాట వినద్దు. నేను చెప్పేది నిన్ను చదవమని మాత్రమే కదా, వేరే ఆలోచన లేదు కదా. నీ కుటుంబ పరిస్థితి, నీ చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి, నీ ఆలోచనలు నీకే సంబంధించిన ఉంటాయి, కానీ ఇతరులకు తెలియదు. కాబట్టి వెంటనే ప్రారంభించండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నన్ను కలవండి. నేను మీకు ఏ పరిస్థితులైనా గైడ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రేపు మీకు సిలబస్ గ్రాంటెస్ట్ నెంబర్ 6 సిలబస్ కూడా నేను చెప్తాను.
అంతవరకు ఎక్కడ నిరుత్సాహం లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రయత్నం చేయండి. త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.